హీరో ఫ్రెండ్స్, మన వీడియోలో మీడియా టెస్ట్ ఫెయిల్యూర్ లేదా చెక్ కేబుల్ అనే ఒక ప్రాబ్లమ్ని చూద్దాం, లేదా ఇన్సర్ట్ బూట్ మీడియా అనే బూట్ డివైజెస్ యొక్క ఫెయిల్యూర్ని కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సిస్టమ్కి ఉండే పవర్స్ అన్నిటినీ తీసేసేయాలి, ఓకేనా? సో ఎందుకోసం అంటే ఎలక్ట్రిక్ షాక్ అనేది మనకి కొట్టకుండా ఎలాంటి రిస్క్ లేకుండా మనం ఫస్ట్ అన్నిటి కనెక్షన్స్ తీసేయాలన్నమాట, ఓకేనా? సో నేను కనెక్షన్స్ అన్నీ తీసేస్తున్నాను ఆ సిస్టమ్ నుంచి. సో ఈ విధంగా విజయ్ కేబుల్ కనెక్షన్ తీసేసాను, పవర్ కేబుల్, యూఎస్బి అన్ని కనెక్షన్స్ తీసేసాను, ఓకేనా? తీసేసిన తర్వాత మనం బాక్స్ ఓపెన్ చేసేస్తే మన సిపియు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి చాలా కేబుల్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈ కేబుల్స్లో మనం హార్డ్ డిస్క్ కేబుల్ ఎక్కడ ఉందో చూడాలన్నమాట, ఓకేనా? చూసారా, ఇది నా హార్డ్ డిస్క్ కేబుల్. సో ఈ కేబుల్ని మనం ఒకసారి తీసేసి మళ్ళీ ఒకసారి రీప్లేస్ చేయాలి. అంటే కొత్త కేబుల్ని రీప్లేస్ చేయొచ్చు, లేదంటే ఇంతకుముందు ఉన్న స్లాట్లో నుంచి ఇంకో స్లాట్లోకి మనం ఈ కేబుల్ని అమర్చాలన్నమాట, ఓకేనా? చూడండి, ఇక్కడ నేను స్లాట్లో చేంజ్ చేశాను, ప్లస్ అన్ని కనెక్షన్స్ మళ్ళీ ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఎందుకోసం అంటే మనం ఒకసారి చెక్ చేయాలి కాబట్టి. సో మన ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిందా లేదా అనేది చెక్ చేయాలి కాబట్టి నేను అన్ని మళ్ళీ కనెక్షన్స్ పెడుతున్నాను. సిస్టమ్ ఆన్ చేశాను, చూడండి లైట్ బ్లింక్ అవుతూ ఉంది. సో సిపియు మా ఫ్యాన్ త్రూతో ఉంది, ఓకేనా? సో ఇప్పుడు మనం మన డిస్ప్లే దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఓకేనా? చూసారా, డిస్ప్లే కూడా మనకి రన్నింగ్లో ఉంది. చూడండి, డిస్ప్లే వచ్చేసింది. ఇక్కడ చూడండి, మనకి మౌస్ ఉంది, స్టోరేజ్ డివైజెస్లో మనకి హార్డ్ డిస్క్ కూడా మనకి కనిపిస్తుంది అన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు నేను F1 ప్రెస్ చేస్తాను, చూడండి. సో F1 అనేది నాకు రెజ్యూమ్ అన్నమాట. సో నేను నా F1 ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఏం మెను వస్తుందో. చూసారా, యువర్ కంప్యూటర్ వాస్ అనేబుల్ టు స్టార్ట్, సో స్టార్టప్ ప్రిపేర్ ఈస్ చెకింగ్ అని చెప్పి వచ్చిందనమాట, ఓకేనా? సో ఇది ఎందుకోసం అంటే సడన్గా మన సిస్టమ్ కరెంటు పోయినప్పుడు కానీ, లేదా సడన్గా సిస్టమ్ని మనం షట్ డౌన్ చేసేసినప్పుడు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట మనకి, ఓకేనా? సో మనకి ఇక్కడ బూట్ ఎర్రర్ అనేది, లేదా మీడియా కేబుల్ టెస్ట్ ఫెయిల్యూర్ అనేది ఇక్కడ మనకి రెక్టిఫై అయిపోయింది అన్నమాట, ఓకేనా? సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సిస్టమ్ అనేది ఆన్లైన్లోకి వచ్చేస్తుంది అన్నమాట, ఓకేనా? ఇక్కడ చూడండి, అది మొత్తం మనకి టెస్ట్ చేస్తూ ఉంది, చెకింగ్ చేస్తూ ఉంది అన్నమాట, ఓకేనా? చూడండి, ఇక్కడ అటెంప్టింగ్ రిపేర్స్ అని వచ్చేసింది, ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లం అనేది ఒక సింపుల్ ఈజీ స్టెప్తో మనం రెక్టిఫై చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? సో అప్పుడు కూడా రెక్టిఫై కాకపోతే మనం కొత్త కేబుల్తో రీప్లేస్ చేయొచ్చు, లేదంటే అప్పుడు కూడా రెక్టిఫై కాలేదు అంటే మనం ఓఎస్ని చేంజ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో మనం విండోస్ 7 అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను చెప్తాను ఫ్రెండ్స్, కాబట్టి నన్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.